Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమశిల రెండో దశ ద్వారా ఆత్మకూరు నియోజకవర్గంలో 10,103 ఎకరాలకు ఉదయగిరి నియోజకవర్గంలో మరో 36,350 ఎకరాలకు మొత్తంగా 46,453 ఎకరాలకు కొత్తగా నీటి సదుపాయం కల్పించడం ఈ ప్రాజెక్టుల ద్వారా జరుగుతుంది ఇందుకోసం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కంప సముద్రం గుండెమడకల రిజర్వాయర్లు నిర్మాణము క్రాస్ మెషినరీ క్రాస్ డ్రైనేజ్ పనుల ద్వారా 18.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ నిర్మాణము ఒక పంప్ స్టేషను రెండు ఎలక్ట్రో ప్రెషర్ మెయిన్లు వీటినన్నింటినీ కూడా నిర్మించబోతా ఉన్నాం గతంలో ఇదే ప్రాజెక్టులు 527.53 కోట్లతో ఇదే ప్రాజెక్టును ఎన్నికలకు ముందు హడావిడిగా చేయాలి అని చెప్పి గత ప్రభుత్వం ఆరాటపడింది కానీ ఏ పనులు జరగలేదు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ప్రాజెక్టును మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసి 459 కోట్లకు తగ్గించి 68 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేసి ఇదే ప్రాజెక్టులు ఈరోజు పనులు నేకంగా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఒకే వరకు గతంలో 527 కోట్లు ఏమిటి ఇప్పుడు అదే వరకు 459 కోట్లకే మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అని అంటే ఏ స్థాయిలో అవినీతికి చెక్కబడింది అనేది నిదర్శనం ఇంతకన్నా వేరే అవసరంలా అవినీతి అన్నది ఎక్కడా కూడా లేకుండా చేసే ఆరాటంతోనే ప్రతి వర్క్లోనూ రివర్స్ టెండరింగ్ చేయించి తద్వారా గవర్నమెంట్కు మంచి జరిగించే ప్రతి కరుగు వేస్తూ ఉన్నాం ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రాజెక్టులో 68 కోట్ల రూపాయలు మిగిలించి ఈ ప్రాజెక్టు పనులను కూడా ఏకంగా ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన మళ్ళీ ఎన్నికలకు మనం వెళ్లే లోపే ఈ ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేసి ఈ రెండు నియోజకవర్గాలకు మంచి జరిగించే కార్యక్రమం కూడా గట్టిగా చేస్తాం మరో విషయం కూడా చెప్పాలి ఇదే నెల్లూరు జిల్లాలోనే సంగం బ్యారేజ్ పనులను నెల్లూరు బ్యారేజ్ పనులను కూడా ఈ జనవరిలో నెల్లూరు ప్రజలకు ఇది అంకితం కూడా చేస్తామని చెప్పి రెండు ప్రాజెక్టులు కూడా చెప్తా ఉన్నాం ఈ ప్రాజెక్టు పనులను నత్తనడకన జరుగుతూ ఉంటే వాటిని పరిస్థితిని మార్చి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ పనులను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం దేవుడి దయతో జనవరిలో ఇది నెల్లూరు ప్రజలకు అంకితం కూడా కాబోతుందని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాం అదే మాదిరిగానే సోమశిల కండలేరు డబ్లింగ్ వర్క్ అంటే వైడనింగ్ వర్క్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12,000 క్యూసెక్ల నుంచి 24,000 క్యూసెక్లకు పెంచుతూ 918 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించబోతున్నామని కూడా చెప్తా ఉన్నాను అదేవిధంగా సోమశిల టు రాళ్లపాడు డబ్లింగ్ వర్క్స్ కూడా ఇంతకుముందు 720 క్యూసెక్ల నుంచి దాన్ని డబల్ చేసి 1440 క్యూసెక్లకు పెంచుతూ 632 కోట్ల రూపాయలతో
ఈ రెండింటిని ఈ రెండింటి ప్రాజెక్టుల పనులను కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాకుండా సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని 2022 ఖరీఫ్కు నీరిచ్చే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరంలోనే అంటే 2020-21 లోనే 6 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ 2020-21 లోనే పూర్తి చేసే విధంగా వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, అవుకు టన్నెల్ 2, సంగం బ్యారేజు, నెల్లూరు బ్యారేజులను పూర్తి చేసేందుకు వేగంగా కూడా అడుగులు వేస్తా ఉన్నామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ అనేది ఎక్కడా ఉండదు. టాప్ మోస్ట్ ప్రయారిటీలో ఇరిగేషన్ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 3 రాజధానులతో పాటు 3 ప్రాంతాలకు కూడా సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఏకంగా 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు కూడా చేపడతా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో నీటిపరంగా న్యాయం చేసేలా, ఉత్తరాంధ్ర సుజల సమంతి సాకారం చేసేలా 15,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుల్లో అందులో మొదటి దశ 3,500 కోట్ల రూపాయలతో త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతా ఉన్నాం. అలాగే పల్నాడు కరువును పారదోలేలా వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు రూపకల్పన చేస్తా ఉన్నాం. కృష్ణానిధి దిగువన 2 బ్యారేజీలు, పైన 1 నిర్మాణంతో పాటు చింతలపూడి లిఫ్ట్ కూడా ప్రాజెక్టు పనులను కూడా వేగవంతంగా అడుగులు వేయిస్తా ఉన్నాం. నీటి విలువ, రైతు విలువ, నీటి ద్వారా ప్రాంతాలకు జరిగే ఆర్థిక న్యాయం అవసరం తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మనసారా కోరుకుంటూ దేవుడు ఆశీర్వదించాలని, ప్రజల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటూ ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే దిశగా అడుగులు వేయించాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం.